వ్యక్తిగతంగా మీ సిద్ధాంతం ఏంటి రాజకీయ పరంగా? ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి, తద్వారా పదవులు సాధించాలి, పదవులు సాధించడం ద్వారా పదవుల్లో ఉండి రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకొని వారి బాటలో నడవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు నేను ఒకడిని. ఎందుకంటే ఈజ్ ద లీడర్, ఆయన మీ మీద మీకు ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి నా చెప్పు నుంచో పెట్టిన గెలుస్తుంది, రేపల్ నియోజకవర్గంలో నాకు అంత ఫాలోయింగ్ ఉందని మీరు అప్పట్లో కామెంట్స్ చేశారని దానివల్లే మీరు అప్పుడు ఓడిపోవడం జరిగిందని విన్నాను. ఇది విధంగా ఇప్పుడు పాదయాత్ర కూడా చేసి తిరిగారని రేపల్ నియోజకవర్గం మొత్తం. పాదయాత్ర ఇవాళ మరి కోడెల శివప్రసాద్ గారు చూస్తుంటే అక్కడ బెదిరింపులు, కార్యకర్తల్ని మోసం చేయటాలు, చివరికి తెలుగుదేశం కార్యకర్తల దగ్గర కూడా భారీగా ముడుపులు తీసుకునే కార్యక్రమాలు, ఇవ్వకపోతే వారిని వేధించే కార్యక్రమాలు, పోలీసుల్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా కేసులు బనాయించే కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి గారికి ఉన్న లక్షణం ఏంటంటే యూత్ని బాగా అట్రాక్ట్ చేసేవారు. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు నాకు 31 సంవత్సరాలు యువకులు. రాజశేఖర రెడ్డి గారి స్పీచెస్ కానీ, రాజశేఖర రెడ్డి గారి మాటలు కానీ, రాజశేఖర రెడ్డి గారు కార్యక్రమాలు కానీ కాస్త యూత్కి ఉత్సాహం ఉంది. ఆయన్ని అట్లా రాజశేఖర రెడ్డి గారితో నాకు సన్నిహితత్వం ఏర్పడింది. రాజశేఖర రెడ్డి గారి గ్రూప్ అన్నదానికన్నా రాజశేఖర రెడ్డి గారి బినామీ అని కూడా మీ మీద ఒక అపవాదం సార్, దీనిపై మీ కామెంట్. ఆయనకి జగన్ గారికి ఉన్న తేడా, రాజశేఖర రెడ్డి గారిని మీరు 1989 రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, అంటే రెండవసారి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, పాదయాత్రకు ముందు రాజశేఖర రెడ్డి గారు, పాదయాత్ర తరువాత రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు, ఇట్లా రాజశేఖర రెడ్డి గారిలో విభిన్న కలర్స్ ఉన్నాయి నాకు తెలిసి. రాజశేఖర రెడ్డి గారు నేను చదువుకునేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెద్ద పెద్ద బుర్ర మీసాలు పెట్టుకుని సఫారీ డ్రెస్సులు వేసుకుని ఒక ఫ్రాక్షన్ లీడర్గా భావించే దశ ఒకటి ఉంది రాజశేఖర రెడ్డి గారి టైంలో. రాధాని ఎప్పుడు పంపిస్తున్నారు పార్టీ నుంచి? గౌతమ్ రెడ్డి వచ్చి జగన్ గారిని కలవడంలో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు నేనేమంటానంటే పాదయాత్ర జరుగుతున్నప్పుడు కొన్ని వేల మంది కలుస్తుంటారు. ఇప్పుడు రాధా పార్టీలోంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు, ఇవాళ రేపు టీడీపీ కండవా కప్పుకున్నాడు అన్న తరుణంలో అదే సమయంలో అదే టైంలో వచ్చి రంగాన్ని గౌతమ్ రెడ్డి వచ్చి జగన్ కలవడంలో ఇది ఒక ఇక్కడ అక్కడ ఒక చిన్న కాన్స్పిరసీ ఉన్నదే నేను విషయం మాట్లాడుతుంది. ఇక్కడ అంటే మీరు ఇంకో మాట అంటున్నారు ఏంటి, రాధా తెలుగుదేశం కండవా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వెళ్ళిపోబోతున్నాడు.